ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొండం చూసి తమిళ హీరో సింబు చలించిపోయారు కష్టాలు ఉన్న ప్రజలకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ ప్రకటన చేశారు రెండు రాష్ట్రాల ప్రజలకి ఆయన ఆరు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు తన సహాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి సింబు అందించారు అయితే తెలుగు రాష్ట్రాలకి విరాళం అందించడంలో తమిళ సినిమా పరిశ్రమ నుంచి తొలి హీరోగా సింబు ముందుకు రావడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు దిగ్గజ హీరోలుగా పేర్కొంటున్న రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య కార్తి వీరెవరూ కూడా ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణ వరదల సమయంలో ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదు ఇప్పటిదాకా సింబు ఒక్కడే దీనిపై స్పందించి విరాళాన్ని ప్రకటించారు ఇదిలా ఉండగా సింబుకి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయన యాక్ట్ చేసిన సినిమాలు గతంలో ఇక్కడ హిట్ అయిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఆయన చేసిన సహాయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన మరింత అభిమానాన్ని సంపాదించుకున్నారని చెప్పాలి ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్వతహాగా సింగర్ కూడా అయిన సింబు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఓ పాటను కూడా పాడబోతున్నారట గతంలో అతడు ఎన్టీఆర్ బాద్షా మనోజ్ నేను మీకు తెలుసా పోటుగాడు రామ్ ది వారియర్ సహా పలు చిత్రాల్లో పాటలు పాడారు అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇక ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు అయితే ఈ పాటని పాడినందుకు కను సింబుకి ఓజీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఆరు లక్షల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట కానీ తాను పాడింది రెమ్యునరేషన్ కోసం కాదని కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రేమతో పాడాను అని సింబు చెప్పినా సరే డివివి దానయ్య సింబుకి పారితోషికం అందేలా చేశారు ఇప్పుడు అదే పారితోషికాన్ని వరద బాధితుల కోసం సింబు సహాయంగా ప్రకటించినట్టు సమాచారం